వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. వానాకాలం వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సీతారామరావు ఆదేశించారు. బుధవారం నాగర్కర్నూలు కలెక్టరేట్లో రైస్ మిల్ అసోసియేషన్ వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఏ గ్రేడ్ రకం వరి క్వింటాల్ 2203 రూపాయలుగా, సాధారణ రకం ధాన్యానికి 2183 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే అప్పుడేమైంది అని అంటే అందులో అదొకటి అయిపోయింది. రెండోది ఏంటి అని అంటే ఎప్పటికీ లేకపోవటి మిల్లర్స్ అనేటటువంటి వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మీకు రివర్స్ ఉంటుంది ఇష్యూ నాకు తెలిసి, మా మిల్లర్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి మేమే అలగే తీసుకోవాలి ఆలోచించాల్సింది. వాళ్ళు ఎక్కడ సీ మార్కెట్లే కాబట్టి మేము వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అది ఉంటుంది. మీ కాపుకి ఏంటి అంటే బయటకు పంపించేటప్పుడు కూడా మేము రెడీలో ఉంటాం. అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూ నేను చెప్పేది ఏంటంటే డిఆర్డీఓ గారైనా డీసీఓ గారైనా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది. మేము ఏ మిల్క్ అయితే అలకేట్ చేస్తామో దయచేసి అదే మిల్క్ మీరు పంపించాలి. మీ దగ్గర సర్కల్ ఇన్ఛార్జ్ కొంతమంది చాలా తెలియగలవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఈ ప్రొక్యూర్మెంట్ చేయబట్టి ఇయర్స్ టుగెదర్ అయిపోయింది కాబట్టి కుదిరిపోయారు.